దాదాపు పదకొండు మంది వచ్చినా కూడా ఎన్నుకోపేలా ఇదొకటి మూడో అంశము కీలకమైంది తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు అంత ఆశామాష ఉండదు వారికి సోషల్ మీడియా ద్వారా వచ్చిందని బేస్ చేసుకొని వారు చెప్పింటారని నేను అనుకోలేదు నేను సరే ఎన్నికలు వస్తే వారు ఇప్పుడు కాంగ్రెస్ను బలోపేతం చేయాలని డిసైడ్ అయ్యారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంటైర్ పార్టీ అది కర్ణాటక నుంచి రావచ్చు తెలంగాణ నుంచి రావచ్చు లేదా జాతీయ స్థాయి నుంచి వచ్చి ప్రచారం చేస్తారు ఏపీలో అది వేరే అంశం బట్ సబ్జెక్ట్ ఏంటి ఒక ముఖ్యమంత్రి మాట్లాడటం అంటే వారికి అపార్ట్ ఫ్రమ్ ఈ ఇన్ఫర్మేషన్తో పాటు వారికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు దాని ద్వారా పక్కా సమాచారం తెప్పించుకొని అంత లూజ్ కమెంట్ చేయాల్సిన అవసరం లేదు అందులో పక్క రాష్ట్రం దానికి సంబంధించి ఇంకొక ముఖ్యమంత్రి అంత అవసరం లేదు డిబేట్ ఎందుకు పెడతాడు స్వామి అదే అంటే ఇది పాయింట్ వెంకటకృష్ణ గారు డిబేట్ పెట్టారంటే కూడా ఎంతో కొంత పర్సెంట్ ఇది ఐదో పాయింట్ నిన్న సోషల్ మీడియాలో వచ్చిన కంటెంట్ అయినప్పటికీ కూడా నిన్న ఆంధ్రవృద్ది పేపర్లో కూడా కొంచెం క్వశ్చన్ మార్క్ పెట్టిన కూడా రాసే రాయడం జరిగింది సో ఇవన్నీ ఒక ఆస్పెక్ట్ రెండోది ఏంటంటే లక్ష్మణ్ సార్ తులసిరెడ్డి సార్ బాగా తెలుసు మొన్న అసెంబ్లీ ఎన్నికలు నడిస్తే సార్ పులివెందులో అందరికీ గుడి తెలుసు మీరు లైవ్లో ఉన్నారు కాబట్టి మీద అడుగుతాను చాలాసార్ల అవినాష్ రెడ్డి గారు ఏమని అడిగారు మీరు ఎమ్మెల్యేకి ఏమి వేసుకుంటారో ఓటు నాకు తెలియదు నన్ను అయితే గెలిపించండి ఎంపీకి నాకేమని అడిగాడు ఎంపీ ఎమ్మెల్యేగా నడిచినప్పుడు ఇది కామన్గా నడుస్తుంటుంది ఏది క్రాస్ ఓటింగ్ ఎంపీ అభ్యర్థి ఏమంటాడంటే ఒకే పార్టీ అయినా సరే మీరు ఎమ్మెల్యేకి ఏమన్నా చేసుకుని నాకు ఓటు ఏమంటాడు ఎమ్మెల్యే అభ్యర్థి పోయి ఏమంటాడంటే నాకు ఏజండి ఓటు ఎంపీకి పర్లేదు ఎటపడ్డా అంటారు సార్లు కాదు కానీ ఇన్ జనరల్గా అడగడానికి స్కోప్ ఉంది ఈరోజు నేను వైసీపీ వాళ్ళు అడుగుతున్నాను మొన్న పులివేందోళల్లో అవినాష్ రెడ్డి గారు అడిగారా లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తే ఏ సార్ లేకపోతే సంబంధనే అంటే ఎమ్మెల్యే ఎకేదో అన్న దాని అర్థం ఏంటి కులువెందుల్లో అడిగాడో లేదు కానీ మిగతా ఆరు నియోజకవర్గాల్లో మాత్రం ఇదో మళ్ళా మీరు ఎన్కేస్కొస్తున్నారు అరే ఎన్కేస్ రాడం గాని అన్ని సార్లు అడిగారో లేదో కులువెందుల్లో అడిస్తా రెడ్డి గారు ఎట్ ఊరుకుంటాడు ఊరుకుంటాడా మరి మేము కనుక్కున్నాం కదా మేం మీరు మీరు జర్నలిజం మేము రాజకీయం అదే అదే అక్కడ కూడా చేసిండు కొన్ని మండలాల అడిగారు మీరు కావాలంటే బీటెక్ రవి గారిని ఫోన్ తీసుకోండి ఇప్పుడు ఆయన కదా కంటెస్టెంట్ అదే చెప్పానులే టిడిపి తరపున కొన్ని మండలాల్లో ల అడగడం జరిగింది సో మీరు సో ఈ సమాచారం జగన్ మోహన్ రెడ్డి గారికి ఇదే ఓపెన్ సీక్రెట్ కదా నాకు మీకు తెలిసింది వాళ్ళకి తెలియకుంటదే ఎందుకంటే ఎవ్వరు స్కిన్ సేఫ్ వాళ్ళు చూసుకుంటారు సార్ అవినాష్ రెడ్డి గారు గవర్నమెంట్ పోతుంది నేను ఎంపీ వెళ్తే కొంత నా కొంత రక్షణ ఉంటుందని ఆయన అనుకుంటున్నాడు ఇంత చేసిన తర్వాత అవినాష్ రెడ్డి గారిని ఎందుకు ఎంపీ గుంచాలి నేను అతని హృదయం చేయించడం ఒక ఎత్తు ఏది చేశాడు కాబట్టి రెండోది ఏంటి తన వల్లనే కదా నాకు ఇంత పార్టీ ఓడిపోవడానికి ఒక రీజను అంటే తను ఒక్కడే కాదు తన వలన కూడా పార్టీకి ఇంత చెడ్డ పేరు వచ్చింది ఓడిపోవడానికి ఒక రీజన్ అండి తర్వాత ఎన్నికల తర్వాత మనకు బయటికి చెప్పకపోయినా కూడా ఈవీఎంలు అని చెప్పినా ఇంకోటి అని చెప్పినా కూడా లోపలైతే అదే కదా అవును ఈ నేపథ్యంలో మూడవది ఆయన అసెంబ్లీకి వచ్చిందాక లక్ష్మణ్ సార్ చెప్పినట్టు అసెంబ్లీకి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఫేస్ చేసే ధైర్యము కానీ దమ్ము కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు మొన్న ప్రమాణ స్వీకారం ఆయన ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారానికి ప్రోటన్ స్వీకారం అది కూడా వాళ్ళు ఎవరు నా సారు ఓరండ్ పుచ్చేదో పెద్ద ఆయన కాబట్టి ఆయన వచ్చాడు అదే సీట్లోకి అయినా అయ్యం అయ్యన్న గారు కూర్చుంటే అసలు వచ్చి ఉండేవాడు కాదు అట్లా మామ అనిపించి వెళ్ళిపోయాడు ఎందుకంటే ఆయన మీరు కూడా సార్ ఆ ఫేల్ చేయలేడు సారీ అని సో ఈ నేపథ్య నుంచి ఇవన్నీ క్రోడీకరించుకుని అసెంబ్లీకి వచ్చే ఉద్దేశం లేదు వచ్చే ధైర్యం లేదు ఓకే ప్రతిపక్ష హో ప్రతిపక్ష నేత హోదా లేదు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే కంటే ఎంపీనే పెద్ద పదవి పోయి సెంటర్లో కూర్చుంటే వాళ్ళ దగ్గర మానిటర్ చేసుకోవచ్చు కొంత గుడ్డల మెసేజ్ ఈడి కాదలికల్ని ఈడి కాదలికల్ని ఎంతో దగ్గర చేసుకోవచ్చు వాళ్ళ ఎంపీలన్న నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు వాళ్ళు సరిగా ఉంటే ఈ ఆలోచన రాదు ఒకప్పుడు విజయసాయి రెడ్డి గారు చక్రం చెప్పాడు అక్కడ ఇప్పుడు ఆయన చక్రం ఆయన ఓడిపోయాడు రాజ్యసభ ఉందిలే బట్ వాళ్ళు ఎప్పుడు బీజేపీకి వెళ్ళిపోతారు ఎవడు స్కిన్ సేఫ్ వాడు చూసుకుంటున్నారు సార్ ఓవరాల్గా ఏంటంటే వైసీపీలో ఎవడి స్కిన్ వాడు చూసుకుంటుండు ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి అయిపోయారు ఒంటర్ అయ్యాడు కాబట్టి ఇక ఢిల్లీలో తన గురించి లాబింగ్ చేసేవాడు కానీ తన గురించి అడ్వకేట్ చేసేవాడు కానీ లేడు కాబట్టి తనే రంగంలో దిగాల్సిన పరిస్థితి వచ్చింది ఇవన్నీ కూడా ఆల్రెడీ రాజ్యసభ సభ్యుల్లో విజయసాయి రెడ్డి గారి నేతృత్వంలో ఏడుగురు ఎనిమిది మంది ఎంతో మంది ఆల్రెడీ బీజేపీతో చర్చలు అనే వార్తలు చాలా కాలంగా వినబడుతున్నాయి ఒకటి రెండవది ఆ ఉన్న నలుగురు ఎంపీల్లో కూడా ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు టచ్లోకి వెళ్ళిపోయారని చెప్తున్నారు పేర్లు ఎందుకు కానీ టచ్లోకి వెళ్ళిపోయారని చెప్తున్నారు సో ఇక్కడ వాళ్ళు కూడా వెళ్ళిపోతే అసలు అక్కడ నువ్వు అన్నట్టు అక్కడ లాబీ చేయడానికి ఏమైనా కలవడానికి కూడా సోర్సెస్ ఉండవు అదే ఈయన ఎంపీగా గెలిచి అక్కడికి వెళ్ళి బీజేపీతో వయా మీడియాగా మాట్లాడుకుంటే బీజేపీ జగన్మోహన్ రెడ్డికి ఏమి పెద్ద దూరమైన పార్టీ కాదు జగన్మోహన్ రెడ్డిని ఏసరించుకునే పార్టీ కాదు గడిచిన ఐదేళ్ళు అలయ్ ఇప్పుడు కూడా అలయ్ ఇంకో రూపంలో ఇంకో ఎందుకంటే ఆ రాజ్యసభలోనూ అక్కడక్కడ బిల్లులు ఉంటాయి అలాగే రెండు వందల నలభై కదా వచ్చింది అందుకని అంత తొందరగా దూరం పెట్టే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి పొత్తులలో కూటమిలో లేకపోయినా మద్దతుగా తీసుకోవచ్చు అని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక నిజంగానే ఆయన అనుకున్నట్టు ఎంపీగా పోటీ చేసి గెలిచి ఢిల్లీ వెళ్తే ఇక ఎట్లాగో నేనే ఉన్నాను కదా మా వాళ్ళని ఎందుకు తీసుకోవడం అని చెప్పి ఆపుకోవచ్చు అవి ఉన్న ముగ్గురు పాటు ముగ్గురిని ఆపుకోవచ్చు రాజ్యసభ సభ్యుని కూడా ఆపుకోవచ్చు ఇంకొకటి పడుతుండ్రు కదా ఇక బీజేపీకి ఉన్న ఒక ఐడియలాజికల్ ఇదేంటంటే వాళ్ళు ఎవరైనా రావాలంటే రాజీనామా చేసి రావాలి దానికంటే ఇది బెటర్ కదా అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా కొంత ఆగే అవకాశం ఉంటుంది సో ఈ ఇవన్నీ ఆ బేరీ వేసుకున్నప్పుడు కొంత దీనికి ఆస్కారం కనబడుతోంది అయితే అవినాష్ రెడ్డి అడ్డం తిరుగుతున్నాడు ఆల్రెడీ చర్చ జరిగింది నేను రాజీనామా చేయను నేను ఎంపీగానే ఉంటా అంటున్నాడు అనేది ఇప్పుడు కొత్తగా అడిషనల్ వార్త దీనికి సంబంధించి కూడా చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత చిక్కు వచ్చి పడింది